బ్రేకింగ్గా చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు ఒక పెద్ద రిలీఫ్ నే ఇవ్వడం జరిగింది. 2015లో అప్పటికి సంబంధించిన ఎమ్మెల్సీని కొని ఎమ్మెల్యేలకు సంబంధించిన ఓటుకు నోటు కేసులో ఒక ఓటు వేయించుకోవడానికి ఒక ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో ఓటుకు నోటు కేసు జరగడం జరిగింది. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల పాటు జైల్లో ఉండడము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేవంత్ రెడ్డి గారి మీద పెట్టినది ఫాల్స్ కేసు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి వర్షను ఓటుకు నోటు వేస్తూ దొరికిపోయిన అంటే డైరెక్ట్గా దొరికిపోయిన దొంగ అనేమో వీలు చెప్పడము, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యలోనే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసిండు. ఏమని అంటే ఓటుకు నోటు కేసు విచారణ తీవ్ర జాప్యం జరుగుతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నందున ఈ రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ విచారణ జరిగినా దాంట్లో ఆ విచారణ ఎక్కడ కూడా కంప్లీట్ కాదు, కరెక్ట్గా చేయలేరు, కాబట్టి దీన్ని మధ్యప్రదేశ్ కన్నా మహారాష్ట్ర కన్నా చేంజ్ చేయండి అని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఒక పిటిషన్ వేస్తే మొత్తం కూడా విచారించిన సుప్రీంకోర్టు అవసరమైతే మేము ఒక స్పెషల్ పీపీని అపాయింట్ చేస్తాం, అంతే తప్ప ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు అని ఒక కీలక వ్యాఖ్య చేయడం జరిగింది. విచారణ ముగుస్తున్న సందర్భంగా ఈ పిటిషన్ డిస్మిస్ కూడా చేస్తున్నామన్నట్టు దాదాపు కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఇదే సందర్భం జరుగుతున్నప్పుడు కవిత బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు ఈ రోజున క్షమాపణ చెప్పడం జరిగింది. క్షమాపణ చెప్తే సుప్రీంకోర్టు వ్యాఖ్య ఏమని చేసిందంటే బీ కేర్ఫుల్ వైల్ కామెంటింగ్ ఆన్ ది కోర్ట్ ఆర్డర్ సుప్రీం కోర్ట్ వైల్ యాక్సెప్టింగ్ ది తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ అపాలజీ. అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన క్షమాపణను యాక్సెప్ట్ చేసే ముందట సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ రెండు చాలా కీలక పరిణామాలు ఇప్పుడున్న ప్రస్తుతానికి సంబంధించినంత వరకు సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు పిటిషన్ కి సంబంధించిన కేసుని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకోలేదు. రెండోది సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి గారు కవిత బెయిల్ విషయంలో అంటే కవిత గారికి సంబంధించిన బెయిల్ విషయంలో ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు మీద వివాదాస్పద అంటే జ్యుడిషియరీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగిందో దానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తను ఈరోజు సుప్రీంకోర్టుకి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ద బీ కేర్ఫుల్ వైల్ కామెంటింగ్ ఆన్ కోర్ట్ ఆర్డర్స్ అని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ని ఇచ్చింది. దీనికి సంబంధించినంత వరకు మనం వార్త చూడొచ్చు. వైల్ యాక్సెప్టింగ్ ది అపాలజీ ఎక్స్ప్రెస్ బై ది తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆన్ కామెంటింగ్ గ్రాంటింగ్ బెయిల్ కి కవిత సుప్రీంకోర్టు ఆన్ ఫ్రైడే దీని తర్వాత చెప్పింది ఏంటంటే కోర్ట్ కాన్స్టిట్యూషన్ ఫంక్షన్స్ ఇక సుప్రీంకోర్టు తనకు భాషలో చెప్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు ఈ పిటిషన్ వింటున్న సమయంలో బీఆర్ఎస్ లీడర్ గండికోట గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి సీకింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ట్రయల్ ఆఫ్ ది కేస్ అగైన్స్ ది రేవంత్ రెడ్డి విచ్ ఈస్ ఫైల్ 2015 ఏదైతే జరిగిందో ఓటుకు నోటు సంబంధించిన దాన్ని కోర్టు ఈ వ్యాఖ్యల్ని తప్పుపట్టడం ఇది ఏం అవసరం లేదు, నథింగ్ అపాలజీ అంటే చాలా పెద్ద ఆర్డర్ ఇది చదవలేదు అని ఇక్కడ చూడొచ్చు. ఈ పిటిషన్ని విచారణకు ఇక సరిపోయింది దీంట్లో సబ్సిక్వెంట్గా సరిపోయింది అని చెప్పి పిటిషన్ని అంటే జగదీశ్వర రెడ్డి వేసిన పిటిషన్ని కూడా సుప్రీంకోర్టు ఈరోజు విచారణ అయిపోయింది కాబట్టి డిస్మిస్ చేసే అవకాశం ఉంది. ఇవి రెండు కీలక అంశాలు. ఒకటి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు కోర్టు ట్రాన్స్ఫర్ అంటే స్టేట్ ట్రాన్స్ఫర్ ఒకటి, రెండోది రేవంత్ రెడ్డి గారికి క్షమాపణని అలో చేసింది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మేము ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా పెడతామని చెప్పింది. ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఓటుకు నోటు కానీ సుప్రీంకోర్టుకు సంబంధించిన అప్డేట్ కానీ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు చాలా మరిన్ని కీలక అప్డేట్స్ కోసం.